గుడ్ మార్నింగ్ అనండాల్. మనం ఈరోజు చర్చించే అంశం ఏంటంటే భారతదేశంలో అణువిద్యుత్ కేంద్రాలు అండి. ఈ ఏరియా నుంచి మనకు కంపల్సరీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ తప్పకుండా 1 నుంచి 2 మార్కులు అనేది ఈ ఏరియా నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ ఏరియా మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే సులభంగా 1 నుంచి 2 మార్కులు సాధించవచ్చు. ఈ కింది వానిలో సరికానిది ఏది సరైనది ఏదని 4 వరుసగా జతపరచమని అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ పెడితే సులభంగా 1 మార్కు సాధించవచ్చు. ఆ అణువిద్యుత్ కేంద్రాలు ఏంటి ఒక్కొక్కటి చూద్దాం చూడండి. 1 తారాపూర్ అండి. ఇది మహారాష్ట్రలో కలదు. దీన్ని 1969 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇక్కడ ఉన్న అణు రియాక్టర్ చూసినట్టయితే అప్సరా అండి. మహారాష్ట్రలో ఉన్న అణు రియాక్టర్ తారాపూర్లో ఉన్న అణు రియాక్టర్ ఏంటంటే అప్సరా అండి. ఇకపోతే సెకండ్ వన్ చూసినట్టయితే రావత్ భట్. దీన్ని 1973 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజస్థాన్లో కలదండి. రావత్ భట్ రాజస్థాన్లో కలదు. దీన్ని 1973 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మూడోది వచ్చినట్టయితే కల్పకం అండి. కల్పకం 1984 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. ఇది తమిళనాడులో కలదండి. కల్పకం అనేది తమిళనాడులో కలదండి. ఇక్కడ అణు రియాక్టర్ చూసినట్టయితే కామిని అండి. ఇక్కడ ఉన్న కల్పకంలో ఉన్న అణు రియాక్టర్ చూసినట్టయితే కామిని. దీనిని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అని కూడా అంటారండి. దీనిని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అని కూడా అనడం జరుగుతుంది. ఇక నాలుగోది చూసినట్టయితే నరోరా అండి. నరోరా చూసినట్టయితే ఉత్తరప్రదేశ్. 1991లో దీన్ని స్థాపించడం జరిగిందండి. నరోరా ఉత్తరప్రదేశ్ అండి. దీన్ని 1991లో స్థాపించడం జరిగింది. ఇక చివరిది కాక్రపారా అండి. గుజరాత్. 1993 కాక్రపారా గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనకు నెక్స్ట్ చూసినట్టయితే కైగా అండి. కైగా కర్ణాటకలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2000 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారండి. కైగా కర్ణాటక 2000 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చివరిది ఏడోది చూసినట్టయితే కుడంకులం అండి. కుడంకులం ఇది 2013 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తమిళనాడులో కలదండి. కుడంకులం అనే అణు విద్యుత్ కేంద్రం ఇది తమిళనాడులో కలదు. దీన్ని 2013 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి సమాచారం ఇంకా మీ ముందుకు తేవడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించిన మంచి వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.